చెప్పగానే వచ్చి మాకు ఇవాళ కూడా పనిష్మెంట్ ఇచ్చారు గంట నుంచి నేను వెయిట్ చేస్తాను మీడియా కోసం. మా సినిమా ఫస్ట్ వీక్ అయిపోవటం, నిన్నటితో ఫస్ట్ వీక్ అయింది రిలీజ్ అయ్యి, సో కలెక్షన్స్ అన్ని చాలా బాగున్నాయని మీడియాలో చాలా మంది, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ రాదని చాలా వలతనిచ్చిన దానికి కొంచెం విరుద్ధంగా సినిమా చేసిందన్న విషయం ఉన్న మీడియా వాళ్ళకి ప్రజలకి తెలుపుదామని ప్రెస్ మీట్ పెట్టుకున్నానండి. చాలా మంది మీడియా వాళ్ళు అంటే ఒక సెక్షన్ గా జనరేట్ చేయట్లేదు, కానీ ఆఖరికి డిస్ట్రిబ్యూటర్లకి ఫోన్ చేసి థియేటర్కి ఫోన్ చేసి కూడా కలెక్షన్స్ ఎలా ఉన్నాయని అడిగే పరిస్థితికి తీసుకొచ్చారు. అంతగా ఈ సినిమాని ఎందుకో మరి ప్రేమించారు మీడియా వాళ్ళు. వాళ్ళందరికీ ఇండస్ట్రీలో కూడా కొంతమంది నిన్న మొన్న ట్వీట్లు వేశారు ఒక ఫ్రైడే గురించి ఏదో, వాళ్ళందరికీ చెప్దామని సినిమా చాలా బాగా పర్ఫామ్ చేసిందండి. అందరు బయాస్ ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్కి వచ్చేసారు, ఇది కొంచెం నచ్చిన వాళ్ళకి కూడా చెప్దామని ఈ ప్రెస్ మీట్ పెట్టాను. అదే నేను చెప్పాను మీడియా జర్నలైజ్ చేయట్లే కొంతమంది మీడియా రివ్యూస్ నాకు తెలిసి సినిమాని ఏమి ఎఫెక్ట్ చేయలేదు. ఫస్ట్ 1 o'clock షోస్ నుంచి ఈవినింగ్ 6 p.m. దాకా మళ్ళీ ఫస్ట్ షోస్ మ్యాట్నీలు పడి ఫ్యామిలీస్ వచ్చేదాకా కొంచెం ఈ ఆన్లైన్లో చేసిన హంగామా మూలాన కొంచెం కన్ఫ్యూజ్ స్టేట్లో ఉండింది ఆడియన్. కానీ ఒకసారి మ్యాట్నీలు ఫస్ట్ షోలు పడిన తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ రెగ్యులర్ ఆడియన్స్ వచ్చి చూసిన తర్వాత మీరు అందరూ చాలా వీడియోస్ వచ్చినాయి ఆన్లైన్లో, చాలా మంది జనాలు ఈ రెవెన్యూ చెప్తుంది కదా సగం, సినిమా మీద ఏ కంప్లైంట్ లేదు ఫ్యామిలీస్కి, హ్యాపీగా ఎంజాయ్ చేశారు, మదర్ సన్ సెంటిమెంట్ బాగా ప్రొజెక్ట్ అయింది, అన్నీ బాగా రీచ్ అయింది కాబట్టి ఈ రెవెన్యూ వచ్చింది. అది మీరు చెప్పాలి మీడియా హౌస్లో ఉండి ఎందుకు అంటే నేను జనరలైజ్డ్ గా కొంతమంది మీడియా కావాలని టార్గెట్ చేసింది పక్కన పెడితే 1 a.m. షోస్లో ఐ మీన్ 1 a.m. షోస్ వేయటం వలన కొంచెం మిస్లీడ్ అయ్యారు అనిపించింది నాకు. ఎందుకంటే మేము బిఫోర్ రిలీజ్ మరీ ర్యాట్ రేస్లో ఉండటం వలన వి డిడ్ంట్ హ్యావ్ టైమ్ టు ప్రొజెక్ట్ ద ఫిల్మ్ ప్రాపర్లీ. మేము ట్రైలరు రెగ్యులర్ పబ్లిసిటీ అంతా ఓకే, కానీ సరిగ్గా సినిమా ఏంటి అని చెప్పడం మాకు కుదరలా. సో దాని మూలన ప్లస్ పెద్ద హీరో సినిమా వీటితో క్యారీ అయిపోయి 1 a.m. షోస్ వేయడం ఏమైనా మిస్టేక్ జరిగిందేమో నా సైడ్ నేను అనుకున్నాను. ఎందుకంటే ఒక ఫ్యామిలీ సినిమాగా మేము ముందు ప్రొజెక్ట్ చేయలేం, ఇట్ వాస్ మోర్ లైక్ గుంటూరు కారా మాస్ ఫిల్మ్ అనుకున్నారు. సో అనేక అందుకని 1 a.m. షోస్కి వచ్చిన ఫ్యాన్స్ ఏమైనా డిసప్పాయింట్ అయ్యారేమో అనుకుంటున్నాం మేము మా సైడ్ నుంచి ప్రొడక్షన్ సైడ్. పండక్కి ఇప్పుడు నా బ్యానర్ లోనే పండక్కి ఒక సినిమా వచ్చింది బాగాలేదన్నారు మీడియా రివ్యూస్ అన్ని, సినిమా అప్పుడు పర్ఫామ్ చేయలేదు, ఇప్పుడు ఈ సినిమా పర్ఫామ్ చేస్తుంది, మరి పండక్కి హెల్ప్ చేస్తే అన్ని సినిమాలకి హెల్ప్ చేయాలి కదా, పండక్కి ఫెయిల్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి కదా. లేదు లేదు అదే కొన్ని ఏరియాస్ లో తగ్గిస్తున్నారు బేస్డ్ ఆన్ కింద ఐ మీన్ క్లాస్ బట్టి, అప్పర్ క్లాస్ లోవర్ క్లాస్ లో అలా ఏదో తగ్గించుకుంటున్నారు. ఆ డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ అది, మనమేమీ స్పెసిఫిక్ గా తగ్గించమని పెంచమని చెప్పలేదు. గవర్నమెంట్ 10 days సండే దాకా నేను రివ్యూస్ ఎఫెక్ట్ చేసినాయని నేనైతే ఒప్పుకోనండి, చెప్తాను కదా జానర్ ఆఫ్ ది ఫిల్మ్ ఒక రకంగా ఎక్స్పెక్ట్ చేశారు, వాళ్ళు ఒక ఎక్స్పెక్టేషన్ వస్తారు కదా, మేము ఆ ఎక్స్పెక్టేషన్ ని సరిగ్గా ఐ మీన్ బిఫోర్ రిలీజ్ సరిగ్గా ప్రొజెక్ట్ చేయలేదు, మేము ఇంకో రకంగా ప్రొజెక్ట్ చేసాం, అది ఇంకో రకంగా ఉంది సినిమా. అందుకని వాళ్ళ డిసప్పాయింట్, అక్కడ మేము అనుకున్న రెవెన్యూ రాలేదు తప్పితే ఇప్పుడు ఒక సినిమా మనకు 100 ఏరియాస్ రిలీజ్ అవుతుంది, అన్ని ఏరియాస్ రిలీజ్ చేస్తేనే అన్ని ఏరియాస్ లోనే మంచి రెవెన్యూ చేస్తేనే హిట్ అని కాదు కదా, కొన్ని సినిమాలు కొన్ని జానర్లు కొన్ని చోట్ల బాగుంది కొన్ని చోట్ల ఐ మీన్ ఆవరేజ్ గా ఆడితే అలా. సో అలా ఓవర్సీస్ లో కొంచెం తక్కువగా ఆడింది, కానీ మరి అన్ని చోట్ల ఒకటే జనం కదా.